సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని పులిచింతల ముప్పు గ్రామాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో పరిస్థితిని సమీక్షించారు. నీటిలో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ పులిచింతలలో 43 టీఎంసీల నీరు నిల్వ చేయడంతో పాలకీడు మండలంలోని రావిపాడు, మహంకాళిగూడెంలో వరద నీరు వచ్చి చేరిందని, పులిచింతల ముంపు గ్రామాలుగా గుర్తించి తక్షణమే వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ భారీ వరదల వలన జాలాలు, రైతులు అనేక విధాలుగా నష్టపోయారన్నారు. నష్టపోయిన జాలాల కుటుంబాలకు చీరలు, బియ్యం పంపిణీ చేసిన ఆయన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాయిపాడు మాంకాళ్ళమ్మ గుడి వీడి నుంచి మన పోలే కొన్ని గ్రామాల్లో ఏమంట అంటే మినిమం 1000 ఎకరాలకు మన పాలకీడు మండలానికి పంపించండి. తర్వాత అంటే సార్ వాడు ముందు ఇంత ఫిగర్ అడుగుతున్నారు అవి కంపల్సరీ అడుగుదాం చేద్దాం. మీరు స్పెసిఫిక్గా ఈ ఊర్లో 50 ఎకరాలు, ఈ ఊర్లో 100 ఎకరాలు కూడా తీసుకొని రండి. వీళ్ళున్న వరకు తీసుకొని వస్తే ఆయనకి అప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒకేసారి నంబర్లో ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నారు. దాంట్లో సగం ఇంతకుముందు అయితే 6 ఎకర్స్ 12 ఎకర్స్ ఉంటుంది. అంటే 6 ఎకర్స్ స్కిప్ కంప్లీట్, మిగతా 6 ఎకర్స్ కూడా మునిగిపోయింది కంప్లీట్. ఇప్పుడు ఆ 6 ఎకర్స్ పటా ఒరిజినల్ పట్టా ఉన్నాయి కూడా మునిగిపోయింది. అప్పుడు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు 90% ఇప్పించుకున్నాం, 10% రెడ్డి గవర్నమెంట్ ఏమో చెప్తాము. ఇప్పుడు వరిలోనే సార్ మొత్తం 10 చేయడం కూడా ఊర్లో ఊర్లే అలా పడుతుంది కదా, అది డబ్బులు లేదు ఊర్లు అలా పడుతున్నాయి కాబట్టి అది మనకు నష్టం. అమ్మా ఇవి సార్, సార్ ఈ 40 కుటుంబాలు ఉండని ఎన్ని ఉండని సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తాయి తలా 10 కిలోల బియ్యం, తలా ఒక చీర సరే దోచుకుని సార్ చెప్పాలండి. చెప్పాలండి టీవీ చేయొచ్చు, టీవీ చేయాలి.